नमो तस्य भगवतो अर्हतो सम्मा संबुद्धस्य। ईरोजु मनं संयुक्त निकायलोनि पुग्गल सूत्रं गुरिंची चेप्पुकुंदां। पुग्गल अंटे व्यक्ति अने अर्थं। नालुगु रकाल व्यक्तुल गुरिंची भगवानुडु ई सूत्रंलो चेप्तादु। इदि श्रावस्तिलो भगवानुडु उन्नप्पुडु जरिगिंदि। अप्पुडु कोसल राजु प्रसन्नचित्तुडु భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న కోసలరాజు ప్రసన్నతతో భగవానుడు ఇట్లా అన్నాడు, మహారాజా, లోకంలో నాలుగు రకాల ప్రాణులు కనిపిస్తారు. ఏ నాలుగు? చీకటి నుండి చీకటిలోకి పోయేవాడు, చీకటి నుండి వెలుగులోనికి పోయేవాడు, వెలుగు నుండి చీకట్లోకి పోయేవాడు, అలాగే వెలుగు నుండి వెలుగులోకి పోయేవాడు. మహారాజా, ఒకడు చీకటి నుండి చీకటిలోకి ఎలా పోతాడు? ఒకడు చండాల కులంలో, వేణ కులం లేదా నిషాద కులం లేదా రథకార కులం లేదా పుక్కుస కులం లేదా అన్నపాన భోజనాలు దొరకడం కష్టమైన పేదరికంలో పుడతాడు. అతడు వికారంగా చూడదగని వాడిగా, అందవిహీనుడిగా, రోగపీడితునిగా, ఒంటి కన్ను వాణిగా, లేకుంటే వంకర చేతుల వాణిగా, పొట్టివాణిగా లేదా పక్షవాతం కలవాణిగా, అన్నపాన వస్త్రాలు, వాహనాలు, మాలలు, గంధం, విలేపనాలు, పడకలు, నివాసం, దీపం దొరకని వాణిగా ఉంటాడు. అతడు శరీరంతో చెడు నడత నడుస్తాడు, మాటలతో చెడు నడత నడుస్తాడు, మనసుతో చెడు నడత నడుస్తాడు. అతని శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అతడు అపాయంలో, దుర్గతిలో, అధోలోకాల్లో, నరకంలో పుడతాడు. మహారాజా, అంధకారం నుండి అంధకారంలోకి, చీకటి నుండి చీకటిలోకి, మలినం నుండి మలినంలోకి పోయేవాడు అంటే ఇతడే. ఇతని గురించి నేనేది చెప్పను? మహారాజా, చీకటి నుండి చీకటిలోకి పోయేవాడు ఇలా ఉంటాడు అంటే పుట్టడం పేదరికంలో పుడతాడు, అన్ని రకాల కష్టాలు పడుతూ ఉంటాడు, దాంతోపాటు శరీరంతో చెడు కర్మలు చేస్తాడు, మాటలతోటి చెడు కర్మలు, మనసులో కూడా చెడు నడత. సో అటువంటి వాడు ఆల్రెడీ పేదరికంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ఇంకా ఈ చెడు కర్మలు చేయడం వల్ల ఇంకా దుఃఖం వైపుకే వెళ్తూ ఉన్నాడు. అంటే చీకటి నుండి చీకటి వైపుకి వెళ్తున్నాడు అని అర్థం. మహారాజా, ఒకడు చీకటి నుండి వెలుగులోకి ఎలా పోతాడు? ఒకడు చండాల కులం లేకుంటే ఈ పుక్కుస కులం లేకుంటే అన్న భోజనాలు దొరకడం కష్టమైన పేదరికంలో పుడతాడు. అతడు వికారంగా చూడడానికి అంత అందంగా ఉండడు, అందవిహీనుడిగా, రోగపీడితునిగా, ఒంటి కన్ను వాణిగా, లేకుంటే వంకర చేతులు వాణిగా, అంటే ఏదో ఒక అవయవ లోపం ఉండడం, పొట్టివాణిగా లేదా పక్షవాతం కలవాణిగా, అన్నపాన వస్త్రాలు, వాహనాలు, మాలలు, గంధం, విలేపనాలు, చెయ్యలు అంటే పడకలు అంటే నివాస స్థలం, అలాగే నివాసం, దీపం దొరకని వాణిగా ఉంటాడు. అంటే అంత పేదరికము, ఇంకా శరీర అవయవాలు అంత సహకరించకపోవడం. అతడు శరీరంతో మంచి నడత నడుస్తాడు, మాటలతో మంచి నడత నడుస్తాడు, మనసుతో మంచి నడత నడుస్తాడు. శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అతడు సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. మహారాజా, ఒకడు నేలపై నుండి పల్లకిలోకి ఎక్కుతాడు, లేదా పల్లకి నుండి గుర్రం వీపు మీదకి ఎక్కుతాడు, లేదా గుర్రపు వీపు మీద నుండి ఏనుగుపైకి ఎక్కుతాడు, లేదా ఏనుగుపై నుండి ప్రాసాదం పైకి ఎక్కుతాడు. ప్రాసాదం అంటే భవనం. ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే. ఇతని గురించి ఈ ఉపమానం చెప్పాను, మహారాజా, చీకటి నుండి వెలుగులోకి పోయేవాడు ఇలా ఉంటాడు అంటే పుట్టడం పేదరికంలో పుడతాడు, ఏదో ఒక శరీర లోపం అయి ఉండొచ్చు, లేకపోతే తినడానికి కూడా సరిగా ఆహారం దొరకకపోయి ఉండొచ్చు, అయినా కూడా అతడు మాటలతో కానీ, మనసుతో కానీ, శరీరంతో కానీ చెడు కర్మలు చేయకుండా మంచి శీలాన్ని ఆచరిస్తాడు. అటువంటి వ్యక్తి చీకటి నుండి వెలుగులోకి వెళ్తున్నాడు అని అర్థం. మనం ధర్మాన్ని ఆచరించడానికి ఇక్కడ
గొప్పవారు లేకుంటే ధనవంతులే చేస్తారన్నది కాదు. ఎవరైనా కానీ ధర్మాన్ని ఆచరించవచ్చు. దీనికేమి డబ్బులేమి ఖర్చు కావు కదా శీలం పాటించడానికి. పేదరికంలో ఉన్నా కానీ జీవహింస చేయకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండటం, వీటి అయితే ఖర్చేమి కాదు కదా. పేదరికంలో ఉన్నా కానీ ఇలాగా ధర్మం వైపుకి వెళ్తే గనక వాళ్ళు చీకటి నుండి వెలుగు వైపుకి వెళ్తున్నారని తెలుసుకోవాలి. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను పుట్టడానికి కారణం నేను గత జన్మలో చేసుకున్న పాపకర్మ, అందుచేత నేను ఇంకా ఇలాగే ఉంటాను, ఈ పేదరికంలోనే ఉంటాను, నా కర్మను నేను అనుభవించక చెప్పదు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు గతంలో చేసిన కర్మలు పాప పనులు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చేసేవి మన భవిష్యత్తును మారుస్తాయి కదా. వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారిపోతుంది. సో ఇప్పటి నుంచి ధర్మ మార్గంలో నడవటం మొదలు పెడితే వారి భవిష్యత్తు కూడా మంచి మార్గం వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ చీకటి నుండి వెలుగుకు వెళ్ళేవాడు అంటే అతని దగ్గర ఏమీ లేకపోయినా కానీ ధర్మాన్ని మాత్రం ఆచరించేవాడు, చీకటి నుండి వెలుగులోకి వెళ్తున్నాడు అని అర్థం. ఇంకా మహారాజా, ఒకడు వెలుగు నుండి చీకటిలోకి పోతాడు. మహారాజా, ఇక్కడ ఒకడు ఉన్నత కులంలో పుడతాడు, క్షత్రియ మహాసంపన్న కులంలో లేదా బ్రాహ్మణ మహాసంపన్న కులంలో లేదా గృహపతి మహాసంపన్న కులంలో లేదా మహాభోగాలను కలిగిన, చాలా ధనము, ఎంతో బంగారం వెండి కలిగిన, ఎన్నో విత్త సాధనాలు కలిగిన, ఎంతో ధనధాన్యాలు కలిగిన కులంలో పుడతాడు. కులం అంటే కుటుంబం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అతడు అందగాడు, చూడతగ్గవాడు, ప్రసన్నతను కలిగించేవాడిగా, అత్యుత్తమమైన శరీర వర్ణం కలవాడిగా ఉంటాడు. అన్నపాన వస్త్రాలు, వస్త్రవాహనాలు, మాలగంధ విలేపనలు, నివాసం, దీపాలు సమృద్ధిగా అతనికి దొరుకుతాయి. కానీ అతడు శరీరంతో చెడు నడుతున్న నడుస్తాడు, మాటలతో చెడు నడుత నడుస్తాడు, మనసుతో చెడు నడుత నడుస్తాడు. శరీరం భిన్నమై చనిపోయిన తరువాత అతడు అపాయంలో, దుర్గతిలో, అధోలోకాల్లో, నరకంలో పుడతాడు. మహారాజా, ఒకడు ప్రాసాదం నుండి అంటే భవనం నుండి ఏనుగు వీపు మీదకి దిగుతాడు, లేదా ఏనుగు వీపు నుండి గుర్రం వీపు మీదకి దూకుతాడు, గుర్రం వీపు నుండి పల్లకి మీదకి దిగుతాడు, పల్లకి నుండి నేల మీదకి దిగుతాడు అనుకో, అతడు అంటే ఈ చీకటి నుండి అంటే సారీ వెలుగు నుండి చీకటికి వెళ్ళేవాడు కూడా అలాంటి వాడే. ఇతని గురించే ఈ ఉపమానం చెప్పాను. మహారాజా, ఒకడు ఇలా వెలుగు నుండి చీకటిలోకి పోతాడు. మహారాజా, ఒకడు వెలుగు నుండి వెలుగులోకి ఎలా పోతాడు? మహారాజా, ఇక్కడ ఒకడు ఉన్నత కులంలో పుడతాడు, క్షత్రియ మహాసంపన్న కులంలో లేదా బ్రహ్మ మహాసంపన్న కులంలో లేదా గృహపతి మహాసంపన్న కులంలో, మహాభోగాలు కలిగిన, ఎంతో బంగారం వెండి కలిగిన, ఎన్నో విత్త సాధనాలు కలిగిన, ఎంతో ధనధాన్యాలు కలిగిన కుటుంబంలో పుడతాడు. అతడు అందగాడు, చూడతగ్గవాడు, ప్రసన్నతను కలిగించేవాడిగా, అత్యుత్తమమైన శరీర వర్ణం కలవాడిగా ఉంటాడు. అన్నపానాలు, వస్త్రవాహనాలు, మాలాగంధ విలేపనాలు, శయ్యలు అంటే నివాసం, దీపాలు సమృద్ధిగా కల అంటే సమృద్ధిగా అతనికి దొరుకుతాయి. అతడు శరీరంతో మంచి నడత నడుస్తాడు, మాటలతో మంచి నడత నడుస్తాడు, అలాగే మనస్సుతో మంచి నడత నడుస్తాడు. అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అతడు సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. మహారాజా, ఒకడు పల్లకి నుండి పల్లకి మీదకి ఎక్కుతాడు, లేదా గుర్రం వీపు నుండి గుర్రపు వీపు మీదకి ఎక్కుతాడు, లేదా ఏనుగు మోపు నుండి ఏనుగు వీపు మీదకి ఎక్కుతాడు, ప్రాసాదం నుండి ప్రాసాదం మీదకి ఎక్కుతాడు అనుకో, ఇతడు అలాంటి వాడే. ఇతని గురించే ఈ ఉపమానం చెప్పాను. మహారాజా, ఒకడు ఇలా వెలుగు నుండి వెలుగులోకి పోతాడు. ఇంకా మహారాజా, లోకంలో ఈ నాలుగు రకాల వ్యక్తులు కనిపిస్తాడు. అంటే ఒకడు వెలుగు నుండి చీకటికి, అంటే
మంచి ధనవంతుల కులంలో అన్ని అవయవాలు బాగుంటాయి, అయినా కానీ అతడు శీలాన్ని ఆచరించడు, అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడనుకో, అతడు వెలుగు నుండి చీకట్లోకి వెళ్తాడు. అంటే వెలుగు నుండి వెలుగులోకి వెళ్ళడం అంటే అతడికి అన్నీ సమకూరి ఉంటాయి, అతడు చేసే పనులు కూడా మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే గనక అతడు వెలుగు నుండి వెలుగులోకి వెళ్తున్నాడని అర్థం. ఇంకా రాజా, ఒకడు దరిద్రునిగా, శ్రద్ధహీనునిగా, లోపిగా, పాప సంకల్పాలు ఇంకా మిథ్యాదృష్టి కలవానిగా, ఆదరింపదగనివాడిగా ఉంటాడు. ఇంకా శ్రమణులను, బ్రాహ్మణులను, సాధువులను తిడతాడు, అవమానిస్తాడు, నాస్తికునిగా కోపిగా ఉంటాడు, యాచకులకు భోజనం పెట్టేవాడిని నివారిస్తాడు. అటువంటి వాడు చచ్చిన తర్వాత ఓ రాజా ఘోర నరకాన్ని పొందుతాడు. ఇతడే చీకటి నుండి చీకటిలోకి పోయేవాడు. రాజా ఒకడు దరిద్రునిగా, శ్రద్ధావంతునిగా, అలోభిగా, శ్రేష్ట సంకల్పాలు కలవానిగా, నిశ్చల మనస్కునిగా ఉంటాడు. శ్రమణులను, బ్రాహ్మణులను, సాధువులను చూసి లేచి నమస్కరిస్తాడు. సత్ప్రవర్తనను నేర్చుకుంటాడు. యాచకులకు భోజనం పెట్టేవాడిని నివారించడు. అటువంటి వాడు చచ్చిన తర్వాత ఓ రాజా దేవతాలోకాన్ని పొందుతాడు. ఇతడే చీకటి నుండి వెలుగులోకి పోయేవాడు. మహారాజా, ఒకడు ధనవంతుడైన శ్రద్ధ లేనివాణిగా లోబిగా ఉంటాడు, పాప సంకల్పాలు మిథ్యాదృష్టి కలవానిగా, ఆదరింపదగనివాణిగా ఉంటాడు, శ్రమణులను, సాధువులను తిడతాడు, అవమానిస్తాడు, నాస్తికునిగా కోపిగా ఉంటాడు, యాచకులకు భోజనం పెట్టేవాడిని నివారిస్తాడు. అటువంటి వాడు చచ్చిన తర్వాత ఓ రాజా ఘోర నరకాన్ని పొందుతాడు. ఇతడే వెలుగు నుండి చీకటిలోకి పోయేవాడు. రాజా, ఒకడు ధనవంతునిగా, శ్రద్ధావంతునిగా, అలోభిగా, శ్రేష్ట సంకల్పాలు కలవానిగా, నిశ్చల మనస్కునిగా ఉంటాడు. శ్రమణులను, సాధువులను చూచి లేచి నమస్కరిస్తాడు. సత్ప్రవర్తనను నేర్చుకుంటాడు. యాచకులకు భోజనం పెట్టేవాడిని నివారించడు. అటువంటి వాడు చచ్చిన తర్వాత ఓ రాజా సుగతిని పొందుతాడు. ఇతడే వెలుగు నుండి వెలుగులోకి పోయేవాడు. ఈ నాలుగు రకాల వ్యక్తులని మనం ఈ ప్రపంచంలో చూడవచ్చు. అయితే రెండు రకాల వ్యక్తులుగా ఉండకూడదు, రెండు రకాల వ్యక్తులుగా ఉంటే మంచిది. మొదటి వ్యక్తి చీకటి నుండి చీకటికి పోయేవాడిగా ఉండకూడదు, అలాగే వెలుగు నుండి చీకటికి పోయేవాడిగా ఉండకూడదు, చీకటి నుండి వెలుగుకు పోయేవాడిగా ఉండాలి, అలాగే వెలుగు నుండి వెలుగు వైపుకి పోయేవాడిగా ఉండాలి. అప్పుడే మనకి సంతోషం దొరుకుతుంది.